రేపట్ నుంచి ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ సాయంత్రం గవర్నర్ విశ్వభూషణ్ తో భేటీ కానున్నారు. దీనిపై మరింత సమాచారం అమరవతి రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ చెప్పండి. కుమార్, మొత్తం మీద చూసుకుంటే కనుక రేపు మొదటి దశ ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 13 జిల్లాల పరిధిలో 12 జిల్లాల్లో మొదటి విడత పోలింగ్ ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కూడా పోలింగ్ జరగబోతా ఉంది. ఈ పోలింగ్ నేపథ్యంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, అలాగే రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, మంత్రిరెడ్డి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఈ నేపథ్యంలో వీటన్నిటిని బేస్ చేసుకుని కూడా కొద్దిసేపట్లో గవర్నర్ మీ కూడా మరి భేటీ కాబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, పెద్దరెడ్డి విషయం కానీ, అలాగే ఆ కోర్టు ఆర్డర్ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని కొద్దిసేపట్లో కూడా గవర్నర్ హరిభూషణ్ చందర్ని కూడా నిమ్మగడ్డ కూడా కలవబోతున్నారు. ఈ భేటీ చాలా ప్రాధాన్యత అయితే సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కుమార్. అయితే శివ, ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికలు రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి, తొలి దశ అంటే దీనికి సంబంధించి నిమ్మగడ్డ గవర్నర్ తో చర్చించే అవకాశాలు కనబడుతున్నాయా? మొదటి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఇటువంటి అంశాలు చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా మంది అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎస్సీసీకి సహకరించే ప్రయత్నం కనిపించట్లేదు. ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా కొంతమంది అధికారులు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మంత్రులు అయితే పూర్తి స్థాయిలో కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు, దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ఏదైతే మంత్రులు అధికారులను బెదిరిస్తున్న కనుక సహకరించినట్లయితే మీరు ఇబ్బందులు పాలవుతారని చెప్పి బెదిరించారు. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపుల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో చర్చించేందుకు కూడా భేటీ కాబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది కుమార్. ఓకే రైట్, థ్యాంక్ యూ శివ.